హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 3 వారాలుగా కౌంటర్ దాఖలు చేస్తామన్నారు చైర్మన్ గంటా చక్రపాణి తొందరలోనే కమిటీ సభ్యులతోటి చర్చించి ఏం చేయాలన్న దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పారు గ్రూప్ 2 కు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆపేశామన్నారు గ్రూప్ 2 కు సంబంధించినటువంటి అంశం ఇవాల కోర్టు పరిధిలోకి వెళ్ళింది ఇంకా మాకు మా స్టాండింగ్ కౌన్సిల్ నుంచి వివరాలు అందాల్సింది అవి వచ్చిన తర్వాత వారు అంటే దాని తీర్పేం రాలేదు కేవలం స్టే వచ్చింది మేము మళ్ళీ అపీల్ కెళ్ళాలా లేకపోతే దానికి సంబంధించిన వాళ్ళు ఏదో టైం ఇచ్చినట్టున్నారు సో ఆ లోపు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెర్షన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తుంది ఇంతకు మించి కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం మీద ఎక్కువ మాట్లాడేటువంటి